हेलो ऑल अंदर एला उन्नारू टुडे व्लॉग एंटंटे मेमु ई रोजु पिज्जा हट वेल्तुन्नामंडी ओकसारी मीरु कूडा ई पिज्जा रेस्टारेंट नी चूसेयंडी। फस्ट इक्कड वच्चेसी मनमु ఆర్డర్ చేసుకోవాలి। మనం ఏ పిజ్జా చేసుకుంటాం, చికెన్ అండ్ వెజిటేబుల్ ఎనీథింగ్ మనం ఏ ఆర్డర్ చేసుకోవాలన్నది మనం ఇక్కడ ఫస్ట్ మెనూ ఇవ్వాలి। దెన్ మనం పైకి వెళ్ళాలండి। ఇక్కడ వచ్చేసి చార్వి శానిటైజ్ చేస్తుంది, చూడండి। ఈ పిల్లలైతే పిజ్జా పిజ్జా అనే ఉన్నారండి, అందుకని మేమైతే పిజ్జా హట్ వెళ్ళినాము। మనము ఇంకా ఈ ఫస్ట్ ఫ్లోర్ లేకైతే వెళ్ళిపోవాలి। నెక్స్ట్ మనం ఇలా పైకెళ్ళగానే ఈ సైడ్ అయితే మొత్తం సలాడ్ ఉంటుందండి। మనం ఏ సలాడ్ ఏం కావాలన్నది మొత్తం ఇక్కడైతే ఉంటుంది, చూడండి। ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మనమైతే ఈ వీటిల్లో ఏ ఐటమ్ కావాలన్నా మనకి చూస్ చేసుకోవచ్చు, చూడండి। ఇంకా మేమైతే కియార్ అండ్ పాప్కార్న్ ఇంకా వేరే ఐటమ్స్ అయితే మేమైతే తీసుకున్నాము। దెన్ చూడండి రెస్టారెంట్ అయితే చాలా బాగుందండి, చూసారా। ఇంకా మా పాప అయితే ఎంజాయ్ చేస్తుంది, మేమైతే ఇంకా కూర్చున్నాము, మా ఆర్డర్ వచ్చేంత వరకు ఇంకా వెయిట్ చేస్తున్నాము। ఇది వచ్చేసి ఒక స్మాల్ వీడియో అండి, మీకోసం ఈ వీడియో చేస్తున్నాను। కువైట్లో ఎలా ఈ రెస్టారెంట్స్ ఎలా ఉంటాయి అన్నది, ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి। చార్వి ఎక్సైట్మెంట్ అయితే తట్టుకోలేకపోతున్నాము। దెన్ మనకి ఇంకా పిజ్జా అయితే ఇంకా అన్నీ అమ్మ మనకి సర్వ్ అయితే చేస్తుంది, ప్లేట్లు అనేది పెట్టేసిందండి। ఏమో చూడండి చార్వి పాప ఇంకా వెయిటింగ్ పిజ్జా। చార్వి వావ్, యమ్మీ పిజ్జా అయితే మనకి వచ్చేసింది, ఇంకా మనం సర్వ్ చేసేసుకొని యమ్మీ యమ్మీ తినేద్దాం, చూడండి। చారీ పాప ఆమె అయితే పిజ్జా పిజ్జా అనింది కానీ ఆ కొంచెం తినేసిందండి। ఓకే, నేనైతే సర్వ్ చేస్తున్నాను, చూడండి। టేస్ట్ అయితే చాలా ఎమ్మిగా ఉందండి, చాలా మంచిగా ప్రిపేర్ చేశారు, మేమైతే ఇంకా సర్వ్ చేసుకుంటున్నాము। ఇది ఇంకా చారీ పాప చూడండి, ఏమో తినడం పోనిచ్చి ఇంకా కట్ చేస్తుంది దాన్ని। ఓకే, ఇంకా మా బాబు అయితే తింటున్నాడు, సూపర్ టేస్టీ అండి, బాగుంది। ఇంకా మేమైతే సలాడ్ కోసం వెళ్ళాము, ఇంకా సలాడ్ కొంచెం అవి వేసుకొని వచ్చేసాము, అక్కడే సైడే కదండి, కొంచెం ఇంకా సలాడ్ అనేవి వేసేసుకొని మేమైతే తినేసామండి। ఇదండి ఈరోజు వీడియో అయితే, మీకు ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్।